नमस्ते वेलकम टू एमएलए ग्राफ पल्नाटी पोतुगड्ड माचेर्लालो अभिवृद्धि संगतुलु एंटि प्रतिपक्ष एमएलए उन्न नियोजकवर्गंलो पनुलु एला जरुगुतुन्नायि लोकल गा वर्ष ओटमल तर्वातैना डेवलप्मेंट तो टीडीपी आकट्टुकुने प्रयत्नं चेस्तोंदा पार्टी अंत वेनकपडिपोवडानिकि कारकुलु एवरु అచ్చంపేటను అభివృద్ధిలో సిద్ధిపేటగా మారుస్తానన్న గువ్వల బాలరాజు ఎంతమేర సక్సెస్ అయ్యారు? సాగు తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలేంటి? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పట్టం కట్టిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారా? ప్రభుత్వం సహకరించడం లేదంటూ సైలెంట్ అయిపోతున్నారా? ఎవరికి వారే గొప్పగా ఫీల్ అయిపోతూ సమన్వయం లేకుండా మాచర్లలో టీడీపీ నాయకులే ఆ పార్టీని ముంచుతున్నారా? కోతవేటు దూరంలో కృష్ణానది ప్రవహిస్తున్న నియోజకవర్గం మొత్తం నీళ్ల కోసం అలాడాల్సిన దుస్థితి ఎందుకు ఉంది? అందుకు బాధ్యులెవరు? ఒకనాడు పౌరుషాల పోతుగడ్డ పల్నాటి ఘనచరిత్రకు పురిటిగడ్డ మాచర్ల ప్రాంతం కాలక్రమంలో నాటి పౌరుషాలే ఫ్యాక్షన్గా మారిపోయాయి. రాజకీయ హత్యలకు దారితీశాయి. ముఠాకక్షలతో చంపుకుని దానికి పల్నాటి పౌరుషమని పేరు పెట్టుకునే బ్యాచులకు కూడా కొదవలేదిక్కడ. అలాంటి పల్నాడు ఏరియాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం మాచర్ల. 1181లో జరిగిన పల్నాటి యుద్ధంలో రణక్షేత్రమైన కారంపూడి ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉంది. నాడు వీరమరణం పొందిన 66 మంది జ్ఞాపకార్థం వీర్ల దేవాలయం ఇక్కడే కట్టారు. మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయానికి చరిత్ర చాలానే ఉంది. మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండలాలలో విస్తరించి ఉంది నియోజకవర్గం. మొత్తం ఓటర్లు 231,811 మంది. అందులో ఎస్సీ ఎస్టీల సంఖ్య ఎక్కువ. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. పత్తి, మిరప ఎక్కువగా సాగవుతాయి. సిమెంట్, నాపరాయి పరిశ్రమలు ఉండటం ఉపాధి పరంగా కలిసివచ్చే అంశం. కానీ నిరక్షరాస్యత కూడా ఎక్కువగానే ఉండటంతో ఎటు చూసినా వెనకబాటుతనమే కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పక్కనే కృష్ణానది పారుతున్న నియోజకవర్గంలోని 5 మండలాలలో సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తాగే నీటి కోసం ఏడాది పొడవునా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉంది. ఇక రోడ్ల గురించి చెప్పే పనే లేదు. 1-2 ప్రధాన రహదారులు మినహా గ్రామాల మధ్య రోడ్ల మీద గజానుకో గోతితో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి ఉంది. లోలెవల్ చట్టాలతో చిన్న వర్షానికే రాకపోకలు ఆగిపోతున్నాయి. వంతెనలు కడతామని ప్రతి ఎన్నికలకు ముందు కబుర్లు చెప్పటం, తర్వాత వదిలేయటం ప్రతి ఒక్క నాయకుడికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వెల్దుర్తి మండలంలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుండి 2-3 కిలోమీటర్స్ ఒక లేడీస్ అనేది 3-4 కిలోమీటర్స్ వెళ్ళి వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఇంతవరకు 10 ఇయర్స్ నుండి సేమ్ ప్రాబ్లం నేను చిన్నప్పటి నుండి ఫేస్ చేస్తున్నా. ఎవరు దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేరు, ఏం లేరు. వాటర్స్ వస్తాయి కానీ 1 మంత్ కూడా కరెక్ట్ రావు ఇక్కడికి. ఇదే ట్యాంక్ 1 మంత్ వస్తాయి వాటరు, తర్వాత ఆగిపోతాయి. ఏంటంటే ఇంకా అదంతే ప్రాబ్లం. అండ్ రోడ్స్ ఉన్నాయి, అది మెయిన్ రోడ్స్ మీరు ఇందాక చేశారు కదా, ఆ రోడ్ అనేది వర్షం వస్తే నడవలేరు. ఇంతమంది ఉన్నా కూడా వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎప్పుడో గంట వదిలి పెడుతున్నారు, అరగంట వదిలి పెడుతున్నారు. కొన్ని ఏరియాలో అయితే వాటర్ కూడా లేదు. పోతురాజు గుట్ట కానివ్వండి, ఇటు బ్రహ్మనాయుడు కాలనీ కానివ్వండి, ఆదినాన్న కాలనీ కానీ, వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎవరు అధికారులు వచ్చినా మేము చేస్తాం మేము చేస్తాం మీకు ఎందుకు అంటున్నారు, కాగితాలు తీసుకెళ్తున్నారు వెళ్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ఎవరు చేసింది లేదు. వెల్దుర్తి ఎస్సీ కాలనీలో కనీసం వీధి దీపాలు కూడా సరిగా లేవు. దీంతో రాత్రిపూట రోడ్డు మీదకి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. సైడ్ కాల్వలు లేక మురుగంతా రోడ్డు మీదకే వస్తోంది. బస్ షెల్టర్ ను కొందరు ఆక్రమించి నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. వెల్దుర్తి మండలంలో ఎక్కువగా బీసీలు ఎస్టీలు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు కాలేజీ కోసం మాచర్ల వెళ్లాలి. దూరం కావడంతో ఎక్కువ మందిని 10th తోనే ఆపేస్తున్నారు తల్లిదండ్రులు. ఆ పరిస్థితి పోవాలంటే స్థానికంగా ఒక కాలేజీ పెట్టాలని అడుగుతున్నారు. మా ఎస్సీ కాలనీ నుంచి 50 మంది పిల్లలు మాచర్ల కాలేజీకి వెళ్తున్నారు. నైట్ పూట వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి వసతి లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, రోడ్లు లేవు, సైడ్ కాలువ లేవు, ఏమి లేవు. ప్రతి ఒక్కడు వస్తాడు, సైడ్ కాలువ కట్టుకోకుండా లెట్టిన దొడ్డు కట్టుకొని మేము అయ్యత్తం ఈ ఇత్త వాటర్గా ఏమీ లేదు.
మా కాలనీల మటుకు పిల్లలు చదువుకునేవాళ్ళు ఎక్కువసారి ఇంటికి ఇద్దరు ముగ్గురుండ్రు మాచల కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎటువంటి వెళ్ళేవాళ్ళు 30 సంవత్సరాల నుంచి మాకింత రోడ్లు లేవు ఏమీ లేవు వాటర్ ప్రాబ్లం ఎక్కువ వాటర్ అసలు బిందెలు తీసుకొని 2 కిలోమీటర్లు వెళ్ళాలి కారంపూడి మండలంలో దశాబ్దాల క్రితం నెదర్లాండ్స్ స్కీమ్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు పెరిగిన అవసరాలకు ఇప్పుడు దాని సామర్థ్యం సరిపోవడం లేదు దీంతో రోజుకు అరగంట పాటు నీళ్లు వదులుతున్నారు వాటితో ఎలా సర్దుకోవాలని అడుగుతున్నారు ప్రజలు ఇందులో కూడా రాజకీయాలు చూడకుండా మాకు గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించమని అడుగుతున్నారు మండల ప్రజలు 8-9 కిలోమీటర్ల దూరంలోనే సాగర్ రిజర్వాయర్ ఉందండి కానీ ఇక్కడ తాగడానికి నీళ్లు కూడా అందే పరిస్థితి లేదు కానీ 1000 అడుగులు వేసినాగా నీళ్లు పడని పరిస్థితి ఇక్కడ కానీ ఇక్కడ ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ కాలేజీలు చదివిద్దామని ఆలోచన ఉన్నా కానీ దూర ప్రాంతాల పంపించాలంటే భయపడుతున్నారండి ఇక్కడ ఏదైనా కాలేజీ వచ్చే అవకాశం ఉంటే ఇంకా చదువుకునే చదివి అక్షరాస్యత మెయిన్ ప్రాబ్లం అండి ఇక్కడ అక్షరాస్యత పెరిగితే ఆటోమేటిక్ ఉపాధి పెరుగుద్ది సమస్యలు చాలానే ఉన్నాయని తీర్చాలంటే ప్రభుత్వం నుంచి సహకారం లేదంటున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు కనీస నిధులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని అభివృద్ధి విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు ఆయన ఈ సమస్యలు ఒక్కటి కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు ఒక్కటి కూడా ఎందుకంటే నేను చాలా సార్లు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను మా ప్రాంత పరిస్థితి ఇది మా ప్రాంతంలో కొంచెం దృష్టి పెట్టండి మా ప్రాంత రైతులను ఆదుకోండి అని నేను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావన చేశాను ఏ దమ్మర్ల గురించి కూడా నేను మాట్లాడాను ఎందుకంటే ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన శంకుస్థాపన చేశాడు ఈ దమ్మర్ల గొంది ప్రాజెక్టుకి అది కూడా గుర్తు చేశాను అసెంబ్లీలో మీరే శంకుస్థాపన చేశారు పెద్ద బహిరంగ మీటింగ్ చెప్పి రైతులకు హామీ ఇచ్చారు దయచేసి అది నెరవేర్చండి మా ప్రాంతంలో ఒక 43,000 ఎకరాలకి సాగునీరు వచ్చే పరిస్థితిని దృష్టి తీసుకెళ్తే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చలనం లేని పరిస్థితి స్వయంగా మా పార్టీ ఎమ్మెల్యేలందరం పోయి కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎమ్మెల్యే నిధులు మాకు ఇవ్వండి మా ప్రాంతంలో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అని చెప్తే కూడా మీకు ఇవ్వమని డైరెక్ట్ చెప్పేశాడు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి మేము సమస్యల కోసం పోరాటం చేయడం తప్పితే ప్రభుత్వం ప్రత్యేకంగా మా ప్రాంతాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది టీడీపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతో ఎమ్మెల్యేనే శ్రద్ధ చూపడం లేదంటున్నారు అధికార పార్టీ నాయకులు ఆయన పట్టించుకున్నా పట్టించుకోకున్నా తాము బాధ్యతాయుతంగా ఉన్నామని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నామని అంటున్నారు చర్లపట్నంలో దాదాపు ఇప్పటికి 4,000 ఇళ్లను కూడా ప్రపోజల్ పంపించి తీసుకురావడం జరిగింది అలాగనే రేషన్ కార్డు కానీ పింఛను కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు మాచర్ల మున్సిపాలిటీలో 4,000 పింఛన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు నీటిని కృష్ణానది నుంచి కలకుంటకు కానీ అలాగనే అన్ని ఎల్దుర్తి మండలంలో దాదాపు 12 గ్రామాలకు నీటి సప్లై చేసేదానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది 420 కోట్ల రూపాయలతోటి బుగ్గవాగు డ్యాము అభివృద్ధి చేసి ఈ ప్రాంతం ప్రజలందరికి కూడా తాగునీరు సాగునీరు అందించేదానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంది ప్రజలకు మంచి జరుగుతుంటే నేనెందుకు అడ్డుపడతానని అంటున్నారు శాసనసభ్యుడు నిధులు రాకుండా ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పమని సవాల్ చేస్తున్నారు పిన్నెల్లి నేను ఎక్కడ ఒక్క పని కూడా నేను ఎక్కడ అడ్డుదగిన పరిస్థితి లేదు ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి అంటే ఏదన్నా వాళ్ళు ఇచ్చే 4 పెన్షన్లు ఇచ్చేసి ఏదన్నా మండల కమిటీ మండలాఫీసులో మీటింగులు పోయినా కూడా తెలుగుదేశం నాయకులే ప్రోటోకాల్ ఉందో కనీసం ఒక పంచాయతీ బోర్డు సర్పంచ్కి కూడా ఉండున్నారు వాళ్ళు వచ్చేసి ముందు ముందే మేమే ఇస్తున్నాం అని ఫోటోలు దిగేసి పేపర్లో వేయించుకుని పోయే పరిస్థితి అయినా కూడా వదిలేసాం వాళ్ళు చెప్పమని చెప్పు నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఎక్కడ ఏ నిధులు తెస్తే నేను అడ్డుపడ్డాను ఈ ప్రధాన సమస్యలు రైట్ ఈ ప్రధాన సమస్యలు 4 ప్రధాన సమస్యలు మా ప్రాంతానికి అవసరమని ఈ నిధులు తీసుకురమ్మని ఖచ్చితంగా నేను స్వాగతిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 10 ఏళ్లలో చేయలేని పనుల్ని కూడా గడిచిన 3.5 ఏళ్లలో చేస్తున్నామని దుర్గి మిర్చి యార్డే అందుకు సాక్ష్యమంటోంది టీడీపీ ఆత్మకూరు దగ్గర మిర్చి యార్డు కడతామని 8 ఏళ్ల క్రితం చెప్పి మర్చిపోయారని తాము ఈసారి అధికారంలోకి రాగానే నిర్మాణం ప్రారంభించి పూర్తి చేస్తున్నామని అంటున్నారు త్వరలోనే మిర్చి యార్డు ప్రారంభానికి సిద్ధమవుతుందని అంటున్నారు 133 కేవీ 18 కోట్లతో శాంక్షన్ చేపించి ఈరోజు గుల్లపాడు గ్రామంలో మేము కట్టియటం జరుగుతూ ఉంది రోడ్లు వచ్చేలకు కనీసం 73 కిలోమీటర్లు దాదాపు 730 కోట్ల దాకా కనీసం ఈ ప్రాంతంలో
గ్రామానికి సిమెంట్లు రోడ్లు వేసి ఇక రాజకీయంగా వైసీపీలో ఎమ్మెల్యే మాటే నడుస్తుండగా తెలుగుదేశంలో మాత్రం గ్రూపులు పెరుగుతున్నాయి. ఇప్పటికి నాలుగు వర్గాలు తయారయ్యాయి. ఇన్ఛార్జి చలమారెడ్డి, మాజీ ఇన్ఛార్జి మధు, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు తెలుగు యువత నాయకులు ఇంకో గ్రూపుగా తయారయ్యారు. వెరసి లోకల్ టీడీపీలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. రాయపాటి ఈసారి తన కుమారుడు లేదా తమ్ముణ్ణి ఇక్కడ పోటీకి నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2009 నుంచి ప్రతి ఎన్నికలోనూ మాచర్లలో టీడీపీ ఓడిపోతున్నా నాయకుల గ్రూపు రాజకీయం మాత్రం మారటం లేదు. పార్టీ నాయకత్వం కూడా ఒక బలమైన నాయకుడికి సారథ్య బాధ్యతలు అప్పగించి సెట్ చేసేందుకు ప్రయత్నించడం లేదంటున్నారు. ఇదంతా కలగలిసి ఎమ్మెల్యే పిన్నెల్లికి బలం పెరుగుతోంది.